श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/9/2022 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్లే వారికి లాభకరంగా ఉండడం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కలిసి రావడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు, వైద్యులకి వివిధ బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి శుభయోగాలు, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకల వ్యాపారంలో, రాగి ఇత్తడి కర్మాగారాల్లో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రోగనాశనం రుణ విమోచనం కృత్రిమ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య సుఖ జీవనం తప్పకుండా మీకు అనుకూలవంతన కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, కోట్లున్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వాహనయోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనవృద్ధి కార్యసిద్ధి బాగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. అనుకూలం చోటికి ఉద్యోగంలో బదిలీలు బాగా ఉంటాయి. నర్సయ్యదొడ్డలు పూజా ద్రవ్యాల వ్యాపారం, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో వ్యాపారంలో, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం, టైల్స్ టైర్ల వ్యాపారం అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి లాభం, రైతులకి పంట దిగుబడి, ఆనందప్రదమైనటువంటి జీవనం, శుభయోగం సుఖయోగం, ఆర్థిక ఆనంద లాభాల పరంపర తప్పకుండా కొనసాగుతోంది. ఈ రాశి వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృషభరాశి వారికి ధనయోగము, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, విద్యాలాభం ఉద్యోగ లాభం, విదేశయానం విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వివిధ బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకోవచ్చు. మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాలు, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, ఐఎల్స్ జిఆర్ టోపిన పరీక్షల్లో కానీ కాంపిటేటివ్ ఆర్ అకాడమిక్ ఎడ్యుకేషన్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకల ఇసుక వ్యాపారంలో, రాగి ఇత్తడి కర్మాగారంలో లాభం, రైతులకి పూలు పళ్ళు పండించే వారికి లాభవంతమైన శుభజీవనం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ఆర్థిక స్వావలంబన, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్య జీవనం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిషపండికి ఆదరణ, అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య ఉద్యోగ ఉత్తమ స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అనారోగ్య సూచన, మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు, మానసికమైనటువంటి దౌర్బల్యము, లేని విషయాల్ని అతిగా ఊహించుకోవడం, కోర్టు వివాదాలు కొని తెచ్చుకోవడం, అనవసర ఘర్షణ వాతావరణం, విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగత్తులకు ఉద్యోగ భంగం, రాజకీయ రంగంలో పదవి తొలగించబడే అవకాశం, అనుకోని ప్రయాణాలు తీర్థయాత్ర కానీ విదేశీయాన ప్రయాణం కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు, ఉద్యోగ భంగం ముఖ్యంగా లంచగొండుగా పట్టుబడే అవకాశం, విద్యుత్ శాఖ రవాణా శాఖ మరియు భూ పరిపాలన విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు, కస్టమ్స్ సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గతంలో చేరినటువంటి పొరపాట్లు మళ్ళీ తెర మీదకి రావడం, అనవసరంగా ఆడకూతుర్లు ఎబార్షన్ చేయించుకునేందుకు ముందుకు వెళ్ళడం అది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి హీనమైన పనికి పాలు పడకండి. గోహత్య మరియు శిశుహత్య తీవ్రమైనటువంటి ప్రమాదాలను కలిగిస్తుంది. మనకి మళ్ళీ మళ్ళీ నానాజాతిలో పుట్టేటువంటి స్థితిని కలిగిస్తుంది. ధర్మశాస్త్రంలో పునర్జన్మ రాహిత్యాన్ని కోరుకోవాలి. అందుకే నిరంతరము భగవత్ చింతన పరోపకారం అనేది ముఖ్యంగా చెప్పబడుతుంది. తప్పనిసరిగా మీరు భగవద్గీత శ్లోక పారాయణాలు చేయండి, తద్వారా మీకు అనుకూలవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు లాటరీల వల్ల జూదం వల్ల ఇబ్బందులు ధన నష్టాన్ని పొందుకోవడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది.
విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, ఎల్ఐసి మెడికల్ గృహమజెండకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు తెరపైకి వస్తాయి. ఘర్షణ, అనవసర ప్రయాణాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బందులు, ఎల్ఐసి మెడికల్ గృహమజెండకి నష్టాలు పొందిన అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో నష్టాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో తీవ్ర ఇబ్బందులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, రాగి, ఇత్తడి కర్మాగారాల్లో అవమానాలు, ఆర్థిక నష్టాలు, ఈ ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉంటాయి. స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా మీరు లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, రాహుగ్రహ ప్రీతికి మినుములు దానం చేసుకోవడం, అలాగే చండీ సప్తశతి పారాయణం చేయించగలిగే అవకాశము, ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే తప్పకుండా చేయించండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. చాలామంది అంటారు మంత్రాలు చింతకాయలు రాలుతాయా అని. మీకు చాలాసార్లు చెప్పాను, మంత్రాలు చింతకాయలు రాలవు, కానీ ఆ మంత్రాల బలం వల్ల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆ మంత్ర బలం వల్ల మీ మాట తీరు బాగుపడుతుంది. మీ మాట తీరు బాగుపడడం వల్ల అవతల వ్యక్తి నుంచి మనకి సుహృద్భావ వాతావరణంతో మంచి పని అనుకూలంగా మారుతుంది. అది మంత్రానికున్న శక్తి. నీ జ్ఞానము, నీ ధ్యానము, నీ ఏకాగ్రత పెంపొందించగలిగే అవకాశం ఇది తప్పకుండా ఉంటుంది. అంతప్ప బాపనోడు తినడానికి, బాగుపడడానికి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేటువంటి గ్రామ సింహాలని తరిమి కొట్టండి. ఎంతో కష్టపడితే కానీ 18 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడితేనే వేదం వస్తుంది. ఒక వేద పండితుడు, ఒక సైన్స్ లాంటివి ఫిజిక్స్ చదువుకునేటువంటి స్థాయి ఉంటుంది, కానీ సైన్స్ అయినటువంటి వ్యక్తికి వేదం చదివేటువంటి స్థాయి తక్కువగా ఉంటుంది. పూర్తి స్థాయి నిబద్ధత కావాలి దానికి. నేను గర్వంగా చెప్తున్నాను, నేను వేదము, క్రమాంతము, ఘనాంతము, జట, శాస్త్రార్థము ఇవన్నీ అవబోధన పడాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి, ఉపాసన కావాలి. ఏ కులం వారైనా ఏమంతా చదవచ్చు, నో ప్రాబ్లం, కానీ దానికి ధైర్యము, దమ్ము కావాలి. అది ఒక వేద పండితుడు సైన్స్ చదవగలిగే కెపాసిటీ ఉంటుంది, కానీ సైన్స్ చదివినటువంటి ఒక పండితుడికి వేదము, శాస్త్రార్థం చదవగలిగేటువంటి స్థితి ఉండదు. విషయం చెప్పడం వేరు, దాన్ని చదవడం వేరు. విషయం అవగాహన ఉంది, నేను కూడా చెప్పగలుగుతా. మామూలుగా చెట్టు కింద జ్యోతిషులు చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారు, ఏమని, గురుడు ఇక్కడ ఉంటే మంచిది, శుక్రుడు ఇక్కడ మంచిది, శని ఉంటే మంచిది. అది కాదు. అష్టకవర్గులో ఏ భావనలో ఎన్ని గుణాలు వచ్చాయి, షోడశ వర్గం ఏంటి, షష్ట్యాంశ అంటే ఏంటి, భావచక్రం ఏంటి, భచక్రం ఏంటి, గోచార చక్రం ఏంటి, రాశిచక్రం ఏంటి, నవాంశక్రం ఏంటి, షోడశాంశ, షష్ట్యాంశ, సప్తవింశాంశ, ఇన్ని రకాలుగా దాన్ని పరిశీలించగలిగేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని జ్యోతిష్యం గారు కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి స్థాయి అనేది తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్క దాంట్లో నిష్ణాతులు ఉంటారు. సైంటిస్టులు మీరు తప్పకుండా గౌరవిస్తాం. జ్యోతిష్కుల్ని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. మీరు వచ్చి మాకు దండలేయాల్సిన అవసరం లేదు. ముందుగా మన జ్యోతిష్ శాస్త్రం యొక్క పరిణి చెందడానికి, దీన్ని పిహెచ్డీ లాంటి విద్యార్థులు తయారు కావడానికి మాకు కూడా 100,00,000 మూలధనం కావాలి. 100,00,000 మూలధనంతో మా శాస్త్రాన్ని కూడా, జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా ఉన్నత స్థాయి, నిబద్ధత ఉన్నది లేదా నిబద్ధత లేనిది తేల్చడానికి 50 నుంచి 60 సంవత్సరాల పరిశోధన నిరంతరం జరగాలి. అప్పుడు మాత్రమే మా జ్యోతిష్ శాస్త్రం గురించి మీరు మాట్లాడే స్థాయికి రండి. అంతే తప్ప మా స్థాయిని దిగదార్చే ప్రయత్నంలో మీరు పాతాళానికి వెళ్ళిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవడైనా సరే, జన అజ్ఞాన వేదికల వాళ్ళు కానీ, బోబులు కానీ, గీగులు కానీ, ఎవడైనా సరే, ఇది ఛాలెంజ్ చెప్పగలుగుతున్నాం. పరిశోధన చేయండి, ముందు చదవండి. అంత ట్రాష్, మ్యాష్ అని చెప్పేటువంటి స్థాయి మీకు తగదు. నా ధర్మశాస్త్రాన్ని క్వశ్చన్ చేయగలిగే స్థాయి ఎవరికి లేదు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకొని, ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు దీని మీద పడి ఇవాళ మాట్లాడడం మూఢనమ్మకం మంచిది కాదు. నేను మిమ్మల్ని అభినందిస్తాను. మూఢనమ్మకం ఏమాత్రం సహించేది కాదు. మూఢనమ్మకం వల్ల జనంలో అజ్ఞానం పెరుగుతుంది. ఇది శాస్త్రీయమైనటువంటి నమ్మకమైనది. కాబట్టి జ్యోతిశాస్త్రాన్ని పరిశోధన చేద్దాం. మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్, ఇది దానికి తగినటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలి. ప్రభుత్వం మరి సహకరించాలి మాకు కూడా. తద్వారా మేము కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలిగే అవకాశం ఉంటుంది. అంత తప్ప బాపునోడు తినడానికి చెప్పబడిన శాస్త్రాలు కావు ఇవి. అలాంటప్పుడు ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా 20,00,000 కోట్లకు అధిపతులు అయ్యేవారే. మరి సనాతన ధర్మాన్ని పట్టుకొని మడి ఆచారంతో వెళుతున్నటువంటి బ్రాహ్మణోత్తములు ఎంతమంది కోట్ల రూపాయలు సంపాదించారో చూపించండి నాకు. ప్రతిదీ నోటుకు వచ్చినలా మాట్లాడడం సరైనది కాదు అన్నది నా అభిప్రాయం, నా వివరణ మాత్రమే. నేను ఎవరిని ఇందులో అవమానించట్లేదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నా శాస్త్రం తప్పుగా మాట్లాడదు, నేను ఒక శాస్త్రం గురించి ఎవరిని తప్పుగా మాట్లాడను. నాకు అవసరం కూడా లేదు. నా దాన్ని నేను చూసుకోవడమే నాకు ఉన్నత స్థానం. పరోపకారం ఎందుకు? గీతలు అదే చెప్పాడు, స్వధర్మే నిధనం యాంతి, పరధర్మో భయావహ. పాము లాంటిది పరధర్మం, దాన్ని నేను ముట్టుకోను, దానివైపు వెళ్ళను. ఆ పుస్తకం కూడా ముట్టుకోను. నా ధర్మం గురించి మీరు అలాగే ప్రవర్తించండి. ఇది నా విజ్ఞాపన.
अलागे राशि वारी इबंधी का बट्टी भगवद्गीता श्लोक पारायण तक चेक दाने वाल मंत्र प्रयोजना पुद्कने अवकाश राशि वारी उदय 7:54 नीचे 9:23 निमशाल मध्यकाल में शुभ समय का चपबड़ी वीर की रे अंक अदृष्ट चपेवच्छ समयान अंकन सद्विनियोगको एदना शुभ कार्या प्रारंभि मंच फलता पंदवचुन। कर्नाटक राशि फलता विधा उ धनलाभम ऐश्वर्य विद्यालाभम उद्योग लाभम बंधुमित्र समागम शुभवार्ता श्रवण विदेशी यान षेर मार्केट स्पेक्युलेषन लाटरी वाल जूदम वाल धन प्राप्ति मत्स्यकाल की मत्स्य संपद रोयल चपल चल वारे लाभम अलगे ईवेट मेन वारे बोर्बाउत वारे इंटीरियर एक्सटीरियर फर्नीचर गाजु परश्रम सीनियर सिटिजन की महिला मनुल्ल की पूजा द्रव्यालु नर्सरी तोटल व्यापार में लाभ गणिंचवच्चु। ड्राइवर्ल की पेंटर्ल की बुटिक्स ब्यूटी पार्लर मुद्रणालय गैस संबंध व्यापार बैंब डिपो बाणस कर्मागारम टाइल्स टैर्ल व्यापार में अभिवृद्धि चनेत वस्त्र दर्जी पन चेसे वारिकि शुभयोगा तोलु रेग्जिन शू परिश्रम लाभालु पाटी परिश्रम पौल्ट्री परिश्रम अभिवृद्धि अलगे पेट्रोलियम बेकरी नूने पदार्थाल की लाभवंतमैन शुभस्थिति అనుకూలవంతమైన వ్యాపార లాభం భాగస్వామి వ్యాపారతో అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రతి విద్యార్థిని విద్యార్థులకి ఆనందకరమైన శుభవార్తలు అంటే సంపూర్ణ విద్యా ప్రాప్తి సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే రెండు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం ధనయోగం ఐశ్వర్యాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని డిపెండెంట్ మీద ఇండిపెండెంట్ గా మారడం తీర్థయాత్ర సేవన కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం కోర్టు వివాదాలు సమసిపోవడం కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది 5 అంకెన దృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును। సింహ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధులాభం రోగనాశనం రుణ విమోచనం మిత్రుల సహకారంతో కన్సల్టెన్సీ ఆధారపడడం వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పెద్దవారి యొక్క సహాయం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది లేదా ప్రమోషన్ కోసం రాస్తున్న మీ పరీక్షలు గాని కాంపిటీటివ్ లేదా అకడమిక్ ఎడ్యుకేషన్ లో మంచి విజయాన్ని పొందుకునే అవకాశం మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లవ లాభం ప్రాంగణ నియమకాల ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించవు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ వల్ల జూదం వల్ల క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో ధన ప్రాప్తి రాగి ఇత్తడి సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు గడించవచ్చు ఫార్మా సిమెంట్ వ్యాపారంలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది కార్మికులకు లాభంగా ఉంటుంది మధ్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాల పంట పండే అవకాశాలు పెట్రోలియం బేకరీ ఉత్పత్తులు కానీ సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభవంతమైన స్థితి పూజా ద్రవ్యాలు నర్సరీ తోటల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం బ్యాంబ్ డిపో బాణసి కర్మాగారంలో అనుకూలత ఆర్థిక లాభం కార్యసాధన సినిమా రంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి మంచి శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం ఎల్ఐసి మెడికల్ గృహమజెంటకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకునే శుభయోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి 4 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును। కన్యా రాశి వారికి ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనబడుతుంది చాలా చాలా బాగుందన్నారు గురుగారు మళ్ళీ వెంటనే స్వల్పమైన అనారోగ్యం అన్నారు చాలా చాలా బాగుంటే స్వల్ప అనారోగ్యం ఎందుకు వస్తుంది ప్రశ్నించవచ్చును। అయితే ఈరోజు మధ్యాహ్న సమయంలో కాస్త హడావుడి వల్ల లేదా ఏదైనా తట్టుకొని కిందపడడం వల్ల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను రాహుకి కుజుడికి చంద్రుడి యొక్క 3 గ్రహాల యొక్క కదలిక అక్కడ ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో పాపక్షేత్రమైనప్పుడు వచ్చిన సంఘటన జరుగుతుంది చాలామంది జరిగి ఉంటుంది ఆ విషయం ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఏమంటంటే అది మనం బండి తీసుకెళ్తుంటాం పార్క్ చేస్తుంటాం సైడ్ స్టాండ్ వేస్తూ ఉంటాం వేసాము అనుకొని బండి వదిలేస్తాం అంటే బండి కింద పడడం దాని పడదని చెప్పేసి మనం కింద పడడమో నడుము నొప్పో లేదా సైలెన్సర్ కారడం వల్లనో లేదా ఇంకొక రకంగానో మోచేతుకో మోకాలుకో దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఇది పరిశీలించడానికి కూడా మన చాతరం అవుతుంది అంటే అటువంటి అవకాశం ఉండే స్థాయి కనబడుతుంది అవకాశం ఉండే స్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇది స్వల్ప ఇబ్బందులు అంతే దానివల్ల అనారోగ్యం అంటే
పనికి వెళ్తున్నాం ఆ పనిలో ఆ పని అవ్వకుండా కిందపడి ఆ పని కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం అంటే చిన్న సమస్య వల్ల మిగతా పనంతా కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండవచ్చును కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం ఐశ్వర్యం మంచి ఆనందకరమైనటువంటి సంపద ముష్టాన్న భోజనం ఏదైనా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ధనయోగం గృహ నిర్మాణ ప్రాప్తి గృహాన్ని కొనుగోలు చేయడం వైద్యానికి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారి గౌరవం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అలాగే పూయాద్రవ్యాల వ్యాపారంలోను నర్సరీ తోటల వ్యాపారంలో లాభాలు గడించవచ్చును కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి బాగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కర్షకులకి పంట లాభం కార్మికులకి ఉత్పత్తి లాభం ధనయోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చిల్ల వారికి లాభవంతమైన శుభయోగం అలాగే ధనవృద్ధి బాగా ఉంటుంది తప్పకుండా మీరు రాసిన రుణాలన్నీ కూడా వస్తాయి తీర్చాల్సిన రుణాలకు తీర్చేసుకునే అవకాశాలు విద్యార్థి విద్యాలాభం విదేశీయానం విదేశాల్లో సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ H1B వీసాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు వ్యాపార భాగస్వామి అనుకూలత కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కోటి వాదాలన్నీ కూడా సమసిపోయే శుభ సమయం ఒక గొప్ప సాహసవంతమైన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఈ రాశి వర్గం అనుకూలంగా ఉంటుంది వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి వస్తువాహన నష్టము విలువైన వస్తువులు పోగొట్టుకోవడం అనారోగ్య సూచన హృద్రోగ కిడ్నీ సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు తప్పకుండా వైద్యుని సంప్రదించండి మీ యొక్క వైద్య సంబంధమైనటువంటి వస్తువుల్ని మందులు ఇంజెక్షన్ లాంటివి దగ్గరగా పెట్టుకునే ప్రయత్నం చేయండి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఇక్కడ ఫంక్షన్ వెళ్తున్నప్పుడు తగినటువంటి మందుల్ని దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి సోదరులతో కంటు ఇబ్బంది కలిగించవచ్చును అనవసర భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేయసీ పిల్లల మధ్య తప్పుడు సమాచారం నష్టము కష్టకరంగా ఉంటుంది మీ వీడియోలు కానీ ఫొటోస్ కానీ షేర్ చేసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదాలు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగించబోతోంది తస్మా జాగ్రత్త విద్యా నష్టం ఉద్యోగ నష్టం కార్మిక సోదరులకి ప్రమాదం కర్షకులకి పంట నష్టం పూలు పళ్ళు కూరల వ్యాపారంలో ఇబ్బందులు పడడం వ్యక్తిగత దూషణ లోన్ సౌకర్యాన్ని పొందలేకపోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్యపరమైన నిరాదరణ అవమానాలు ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్ల కార్యక్రమాలు వాయిదా పడడం వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందులు అవమానాలు నకిలీ వైద్యుల బెడద నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉండబోతోంది పనికి మాలినటువంటి ప్రసంగాలు చేయడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మిత్ర నష్టాన్ని పొందుకోబోతున్నారు కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడకూడదు ప్రమాదాన్ని కొని తీసుకోకండి అనుకోని అంటు వ్యాధులు కరోనా మహమ్మారి అక్కడక్కడ అందరికీ ఉంటుంది అది జలుబు చేయగానే వెళ్తుంది కరోనా డిటెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మామూలుగా ఉన్నప్పుడైనా సరే మనం ఒక 2-3 ఏళ్ళు మనం ఇంకా మాస్కులు ధరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఆలోచించండి తెలియని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మాస్క్ ధరించడం చాలా మంచిది అది గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈరోజు రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు రాగి ఇత్తడి ఫర్మ కర్మాగారంలో నష్టాలు పొందుకోవచ్చు విద్యా నష్టం ఉద్యోగ నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడు రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కానీ అలాగే ఆర్డీఓ లాంటి వ్యవస్థల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ కార్యాలయంలో మరియు కలెక్టరేట్ ఆఫీసులో కూడా లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకునే వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళు ఈ రాశి వారు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించండి మద్యపాన సేవన చేయకండి ప్రమాదం తెచ్చుకోకండి సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం మహిళా మండలి జాగ్రత్తగా ఉండండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీలో వ్యాపార నష్టం జరగవచ్చు చిట్ ఎత్తుకున్నవాడు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారస్తులు చిట్టు తీసుకున్నవాడు డబ్బులు పుచ్చుకున్నవాడు ఎక్కడున్నాడో పూర్తి స్థాయి వివరణ దగ్గర పెట్టుకోండి లేదా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అత్యంత అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా మీరు ఈరోజు బుధగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం అలాగే పెసర్లు దానంగా ఇవ్వడం ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం ఎవరికైనా ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో అన్నదానం చేయండి ఎవరికైనా బీదవాడికి చెప్పులు దానం చేయండి అనుకూలవంతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 10 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి
धनयोगము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగలాభము బంధులాభము మిత్ర సౌఖ్యము శత్రునాశనము ఋణ విమోచనం రోగనాశనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును మ్యారేజ్ బి ఆధారపడవచ్చును శుభవార్త శ్రవణం విదేశయానం వైవాహిక జీవనం సకల శుభయోగాల పరంపర మృష్టాన్న భోజనం విందు వినోదాలు పాలుపంచుకోవడం ఇంట్లో ఏదైనా శుభయోగం జరిగే అవకాశాలు ప్రశాంతత బంధులాభం మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకారులకి మంచి అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి బయ్యర్లకి శుభవార్త శ్రవణం మీ పేరు ప్రఖ్యాతులుగా పొందేటువంటి అవకాశం ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ పేరు మారుమోయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనయోగం ఐశ్వర్యం పొందుకోవచ్చును క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి లాభాలు బ్యామ్ డిపో బాణిజ్య కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం అలాగే ముద్రణాలయం గ్యాస్ స్టవ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన ఉన్నత విద్యాభివృద్ధి పొందుకోవడం పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ధనయోగం ఐశ్వర్యం ఆనందయోగం ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రాశి వర్గం అనుకూలంగా ఉంటుంది వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం బంధులాభం మిత్రులతో సౌఖ్యం వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోవడం అయితే ఒక్కొక్కసారి ఈ రోజునే అతి సర్వత్రావర్జేత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏది మాట్లాడాలి ఎంత స్థాయికి మాట్లాడిన విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకు ఆనందంతో కొన్ని కొన్ని విషయాన్ని బయటకు వెల్లడిస్తూ ఉంటారు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాల్సినవి ఉంటాయి అవి తప్పకుండా రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయండి అలాగే సాయంకాల సమయంలో ఇవాళ సాయంకాల సమయంలో నిష్ఠూరపు మాటలు మీ మానసిక స్థైర్యాన్ని దిగదారుస్తాయి జాగ్రత్తగా ఉండండి ఈ రెండు విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్య ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణిజ్య కర్మాగారం పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మత్స్యకారులకి మత్స్యపద రొయ్యలు చేపజల లాభం ఈ రంగాల్లో అనుకూలత బ్యాంబు డిపో బాణిజ్య కర్మాగారంలో టైల్స్ టైర్ల వ్యాపారంలో ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి ఆర్థిక ప్రయోజనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందిన అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం పూజాద్రవ్యాల వ్యాపారంలో నర్సతోటల వారికి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం పూజాద్రవ్యాలు నర్సతోటల వారికి అనుకూలవంతమైన వ్యాపార లాభం అలాగే కులవృత్తుల వారి గౌరవం జ్యోతిష పండితులకి వేద పండితులు బ్రాహ్మణోత్తములకి శుభయోగాలు వైద్యులకు పెద్ద బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం మాతృసౌఖ్యం పితృసౌఖ్యం మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త శ్రవణం ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు తీర్థయాత్ర సేవన విదేశయానం విదేశాల సుస్థిర స్థానం విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం ఉద్యోగత్తరికి ఉద్యోగ లాభం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళకు ఏర్పడిన వారికి లాభకరంగా ఉంటుంది మద్యపానం కన్స్ట్రక్షన్ నిరీక్షక వ్యాపారం లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం స్వర్ణకార వ్యాపారులకు శుభయోగాలు సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి భార్యాభర్తల మధ్య ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈ రాశి వర్గం అనుకూలంగా ఉంటుంది వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధనం ఆనందం విద్యాలాభం ఉద్యోగ లాభం ముఖ్యంగా వీరికి ఈరోజు విదేశీయాన ప్రయత్నాన్ని చేయండి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం కూడా చేయండి బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు సఫలీకృతమయ్యే అవకాశం ఏదైనా ప్రాంగణ నియామకాల్లో ఇంటర్వ్యూ ఉంటే వాటిల్లో విజయం కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి బ్రహ్మాండం అన్యోన్య దాంపత్య సుఖజీవనం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం ఉద్యోగత్తు ఉద్యోగ లాభం అనుకున్న చోటికి బదలీలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు లాభం బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం టైల్సు టైర్ల వ్యాపారం బొటిక్స్ అండ్ బ్యూటీ పార్లర్ వ్యాపారం అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బ్రహ్మాండం రాజకీయ రంగంలో మంచి పదవి సినిమా రంగంలో ఊహించినటువంటి ఒక కొత్త మలుపు శుభమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు అటువంటి సినిమా
నిర్మాణం గాని దర్శకులు గాని నటులకు అవకాశాలు పొందుకొట ఈ రాశి వారికి అటువంటి శుభయోగం ఉంటుంది. వాక్చాతుర్యం ఆకట్టుకోవడం, సమస్త రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, కన్సల్టెన్సీ ఆధారపడి విదేశీయానాన్ని పొందుకోవచ్చు. వైవాహిక జీవనానందాన్ని మ్యారేజ్ బ్యూరో ద్వారా పొందుకోవచ్చును. మిత్రుల సహకారం బాగా ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వాదాల సమస్య పోవడం, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా శాటిలైట్, జర్నలిస్టులకి ఆర్థిక ప్రయోజనం, నర్సతోటలు, పూజా ద్రవ్య వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, రైతులకి పంట బ్రహ్మాండంగా పండే అవకాశాలు, కులవృత్తుల వారికి మంచి గౌరవాన్ని పొందుకోవచ్చు, పెట్రోలియం, బేకరీ, నిత్య పదార్థాలకి లాభవంతమైన శుభస్థితి, ఇదంతా మీకు ఆనందకరమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే ఆనందకరమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార నష్టము, ధన నష్టము, వస్తు వాహనాదులు పోగొట్టుకోవడం, ఎక్కడో పార్క్ చేస్తారు, ఎవరో దానిని తస్కరించే ప్రయత్నంలో సత్ఫలితాన్ని పొందుకుంటారు. సో ప్రాపర్గా లాక్ చేయండి, ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు, కష్టపడి కొనుక్కున్న బైక్ లేదా కారు కానీ ఇబ్బందులు పడే అవకాశాలు, దయచేసి కార్లలో కానీ డిక్కీలలో కానీ డబ్బులు పెట్టి ప్రయాణం చేయకండి. రాశివారు నష్టాన్ని పొందుకుంటారు. వాహన భంగం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసేయచ్చు, నాకు బెస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, రాదు, శూన్యము, మీకు 0 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల ఇబ్బందులు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, వ్యవహార భంగం, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిలో లేనిపోని అవరోధాలు, చికాకులు, తొందరపాడుతనం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, బాధ్యతాయుతమైన పనులలో మీరు సరిగ్గా మీ బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల మిమ్మల్ని ఉద్యోగం తొలగించే అవకాశాలు. సో లంచగొండగా పట్టుబడతారు, లేదా ఉద్యోగ బాధ్యతల నుంచి సరిగ్గా నిర్వర్తించకపోవడం మిమ్మల్ని తొలగించే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం పెంచి మీకు మారవచ్చు. అనారోగ్య సూచన, పంటి వ్యాధి ఎక్కువగా, పంటి సంబంధ ఇబ్బందులు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కంటికి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కులవృత్తుల వారికి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, ఎల్ఐసి మెడికల్ గృహిణులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి నష్టాలు, అవమానాలు, జ్యోతిష్య పనులకి నిరాదరణ, అనేక రకాల ఇబ్బందులు, చికాకు, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ మరియు జర్నలిస్టులకి నష్టాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, రాగి, ఇత్తడి, కర్మాగ్ర నష్టము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, ప్రైవేట్ సెక్టార్లో పొద్దు ఉద్యోగులుగా నష్టం, విదేశీ ప్రయాణం మంచిది కాదు, స్వదేశంలో తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 6:22 నుంచి 8:34 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో మైత్రి బాగా ఉంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఆస్తి పంపకాల అనుకూలతలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలుగా మంచి అవకాశాలు, ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాహన యోగము, సెకండ్ హ్యాండ్ వాహనం కానీ నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు. విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి మళ్ళీ ఉన్నత ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, గౌరవ ఆనంద శుభయోగల పరంపర, వస్తు వాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎంటర్ వ్యాపారం లాభాలు, శాటిలైట్, సోషల్ మీడియా, జర్నలిస్టులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు గడించే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బ్రహ్మాండ ఉంటుంది. ప్రతి పరీక్షల్లో విజయము సాధించగలిగే విజయ దినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి
ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.